మంచిర్యాల జిల్లా లక్షిటిపేట రక్తదానం మహాదానమని జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం స్థానిక వ్యాపార మార్కెట్లోని రైతు వేదికలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్ సర్వీస్ అసోసియేషన్ మంచిర్యాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్త నిల్వ కేంద్రము ద్వారా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వ్యక్తులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేయటం అంటే గొప్ప పని చేసినట్లు అని గుర్తించాలని అన్నారు. రక్తం దొరకక చాలా ప్రాణాలు పోతున్నాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం వలన చాలా మంది ప్రాణాలు కాపాడిన వారుగా నిలుస్తామన్నారు. రక్తదానం గొప్ప సహాయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 40 మంది రక్తదానం చేయటం జరిగిందన్నారు. ఈ రక్తం స్వీకరించిన వ్యక్తికి రక్తదానం చేసిన వ్యక్తితో అనుకోకుండా రక్త సంబంధం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. అనంతరం తహసీల్దార్ జోష్న మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి యువత పెద్ద ఎత్తున రక్తదానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వ్యక్తిగా రక్తదానం చేసి జిల్లావాసుల ప్రాణాలు కాపాడుటకు ముందుకు రావాలని కోరారు. రక్తం అవసరమైన వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా ఉంటారని పేర్కొన్నారు. అన్ని దానాలలోకి రక్తదానం గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ఛార్జ్ మహేందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తలసేమియాతో బాధపడే వాళ్ళు సుమారు 700 మంది ఉన్నారు. వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తము ఎక్కించడం అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతోటి టైప్ చేసేసుకొని మన రెవెన్యూ శాఖ తరఫున ప్రతి మండలంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనం సుమారు మన మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ శాఖ తరఫున 540 యూనిట్లు సేకరించడం జరిగింది. సో ఈరోజు కూడా మనం లక్షెట్పేట మండలంలో మన రైతు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాము. దీంట్లో సుమారు ఇక్కడ ఒక 50 యూనిట్లు కంపల్సరీ కావాలని చెప్పాము. సో ఈ రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ రక్తదానం ఎందుకు చేయాలనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి సంవత్సరానికి ఒక 4 సార్లు రక్తం ఇవ్వచ్చు. సో ఒకసారి మనం రక్తం ఇస్తే 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి అధిక సంఖ్యలో అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, రక్తం ఇస్తే మనం అనారోగ్యం పాలమవుతామని తెలుసు. అలాంటి అపోహలు విడేసి ఇప్పటివరకు నేనే సుమారు 18 సార్లు రక్తం ఇచ్చాను. కాబట్టి నాకు ఎటువంటి అనారోగ్యం పాలు కాలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా అంటే యువకులు ఉత్సాహంగా ఈ రక్తదానం శిబిరానికి రావాలి. మనక తెలియకుండానే మనం 4 ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంతో వర్ధిల్లుతారు. ఏదో ఒక రోజు మనకు వాళ్ళు ఇచ్చిన ఏదో నాకు ఆ రోజు నేను ఫలాన మహానుభావుడు నాకు రక్తం ఇచ్చాడు, అతని రక్తంతో నేను ఈరోజు నా కుటుంబాన్ని సంతోషంగా గడుపుకుంటానని, ఆ అతను ఎక్కడున్నా ప్రశాంతంగా బతకాలని చెప్పేసి కోరుకుంటాడు. అతనికి ఆ బ్లెస్సింగ్ చాలు మన జీవితాన్ని. అలాంటి సందర్భాలలో మనం పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ లక్షెట్పేట తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఈరోజు లక్షెట్పేట రెవెన్యూ గారి ఆధ్వర్యంలో ఉన్న రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ గారికి మరియు ఎంఆర్ఓ జోష్న గారికి మరియు ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన శిరసు వచ్చి నమస్కరిస్తూ, ముఖ్యంగా 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 12.5 హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి. వారు రక్తం 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది, వారికి హార్ట్ అటాక్లు రావు. వారికి ముఖ్యంగా వారు ఇచ్చే రక్తం ద్వారా, ప్లాస్మా ద్వారా 4 ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తల్లిదండ్రి లేని పిల్లల ఆశ్రమం మంచిర్యాలలో ఉంది. ఎవరైనా మీ ప్రాంతంలో తల్లిదండ్రి లేని పిల్లలు ఉంటే వాళ్ళకు టోటల్ కూడా మేమే చేస్తాం. వారికి చదువు కానీ, విద్య కానీ, వైద్యము మరియు ఉపాధి, అకామిడేషన్, ఫుడ్ టోటల్ ఫ్రీ, మెడికల్ కూడా ఫ్రీ. ఎవ్వరున్నా కూడా మా దగ్గర పంపిస్తే వాళ్ళని చదివిపించి కూడా ఫ్రీగా, ఒక రూపాయి లేకుండా వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేస్తాం. అదేవిధంగా మా దగ్గర వృద్ధాశ్రమం కూడా ఉంది. దాదాపు 60 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తి కూడా మా దగ్గర రావచ్చు. కొడుకులు బిడ్డలు లేని వాళ్ళని తీసుకొస్తే, వారికి నిస్సహాయులైనటువంటి వాళ్ళైతే వారికి ఉపాధి కల్పించి వారికి వైద్యము మరియు అకామిడేషన్, ఫుడ్ కూడా అందిస్తాము. ముఖ్యంగా రక్తదాన శిబిరం ఎందుకు అంటే, మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఉంది. నెలకు 1000 ప్యాకెట్ల రక్తం అవసరం.
ఎట్లా అంటే దాదాపు యాక్సిడెంట్ అయినటువంటి వారికి మరియు కిడ్నీ బాధితులకు మరియు సికిల్ సెల్ పిల్లలకు మరియు తలసీమియా పిల్లలకు గర్భిణీ స్త్రీలకు రక్తం నిత్యం అవసరం కాబట్టి ముఖ్యంగా 1000 ప్యాకెట్ల రక్తం అవసరం నెలకు 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కకపోతే తలసీమియా పిల్లలు చనిపోతారు దాదాపు ఈ ప్రాంతంలో 700 మంది తలసీమియా పిల్లలు ఉన్నారు గత 15 సంవత్సరాల నుంచి నిరంతరం ఒక యజ్ఞం లాగా మేము తిరిగి ఆయా ప్రాంతాల్లో సింగరేణి బిడ్డలు అనుకోండి రెవెన్యూ సిబ్బంది మేము మొత్తం చేస్తున్నాము సో ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద లక్షెట్పేట మండల్ సో రక్తదానం చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ